హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అయితే అరటికాయ పచ్చడి అండి. ఈ అరటికాయ పచ్చడి అచ్చ మన రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. సేమ్ మనకి ఇప్పుడు రోళ్ళు లేవు కదండి, సిటీస్లో ఉంటున్నాము. సిటీస్లో పెద్దగా రోళ్ళు ఉండవు కదా, ఏ ఉంటాయి కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండవు కదా. అలాంటి వాళ్ళు ఇలా మిక్సీలో కూడా రోటి పచ్చడి టేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చడి నేను చేసి చూపించబోతున్నాను అరటికాయతో. ఈ అరటికాయ పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనకి 10 నుంచి 12 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కడిగాను, క్లాత్తో తుడవటం మర్చిపోయాను, అందుకే అది వాటర్ ఉండి అలా బాగా పేలుతుందన్నమాట. ఇప్పుడు ఒక టమాటాను కూడా, ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసుకున్నానన్నమాట. ఇప్పుడు ఈ 2 బాగా వేగనివ్వాలి. ఈ అరటికాయ పచ్చళ్ళలో టమాటా వేస్తే మనకి అరటికాయ జిగట వస్తుంది కదండి, ఆ జిగట రాకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఒక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చూసారా ఇప్పుడు ఎంత బాగా మగ్గిపోయిందో, టమాటాలు మెత్తబడిపోయాయి కదా, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా పైన చిక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని కోసుకోగానే వాటర్లో వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేస్తే మనకి పైన బ్లాకిష్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా మగ్గుతాయన్నమాట ఈ ముక్కలు. ఇదంతా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. చూసారా 5 నిమిషాల తర్వాత ముక్కలు చాలా బాగా మగ్గిపోయాయి కదా, చూడండి చాలా మెత్తగా కూడా అయిపోయాయి. ఒక ముక్క పట్టుకొని చూడండి ఎంత బాగుంటుందో, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఇది కళ్ళుప్పు వేసానండి, కళ్ళుప్పు బాగుంటుంది కదా మనకి పచ్చళ్ళలో, అందుకని కళ్ళుప్పు వేశాను. 1 స్పూన్ చింతపండును కూడా వేసుకున్నాను. ఇవి చల్లారిపోయాయండి ముక్కలు కూడా. ఈ ముక్కలను కూడా వేసుకొని మనం కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ వేసుకోవాలి. మరీ రోటి పచ్చడి అంటే మనకి బాగా మెత్తగా ఉండదు కదండి, అలా వేసుకోవాలన్నమాట, బాగా మరీ మెత్తగా కాకుండా. ఇవ్వండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో 1 ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగనివ్వాలన్నమాట. ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిందండి, దీనిలో కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా చిటపట్లాడించాలన్నమాట. ఇప్పుడు 1 చిటికెడు ఇంగువను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడిని వేసుకోవాలన్నమాట దీనిలో. చూసారా ఈ పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చడంతా తాలింపులో కలిసేలా కలుపుకోవాలి. అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి లాంటి అరటికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి అయితే అసలు చెప్పనక్కర్లేదన్నమాట. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుందన్నమాట. ఓకేనా అండి? మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబు, ఒక లైకు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా అండి? గుర్తుంచుకోండి. బాయ్ బాయ్.